పెళ్లి తంతు ముగిసిన తర్వాత మొట్టమొదట వధువులకు పంతులు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు కదా. ఈ నక్షత్రాన్ని చూపించడం వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే, బ్రహ్మదేవుని కుమార్తె పేరు సంధ్యాదేవి. ఈమె వశిష్ఠ మహర్షి ఉపదేశంతో తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసుకుని ప్రాంతం సాయంత్ర సంధ్యలతో ఓ స్త్రీ రూపంగా మారింది. ఈ మహిళే అరుంధతి. ఈమె అందానికి ముగ్ధుడైన వశిష్ఠ మహర్షి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. తన చేతిలోని కమండలాన్ని అరుంధతికిచ్చి తిరిగి వచ్చే వరకు ఎదురు చూడమని చెబుతాడు. ఇలా ఎన్నో ఏళ్లు మహర్షి కోసం ఎదురు చూసిన ఆమె అతను వచ్చిన తర్వాత మహర్షిని పెళ్లి చేసుకుంటుంది. దీంతో ఈమె పుణ్యశ్రీగా, పవిత్రతగా, పతివ్రతగా నక్షత్ర రూపంలో ఆకాశంలో వెలుగుతుంది. పెళ్లైన వరుడు వధువుకు ఈ నక్షత్రాన్ని చూపించడం వల్ల అరుంధతి అంత పవిత్రత, ఓపిక, సహనంతో పాటు కొత్త జంట సంతోషంగా ఉంటారని, అలాగే వారి సంసారం సాఫీగా సాగుతుందని పురాణాలు చెబుతున్నాయి. కేవలం ఈ నక్షత్రాన్నే కాదు, దీంతో పాటు వశిష్ఠ నక్షత్రాన్ని కూడా దర్శించమని చెబుతూ ఉంటారు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.